వెల్కమ్ బ్యాక్ చిన్న గారు. దళితుల మీదే దళితుల ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి 18 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఇప్పటివరకు మనం ఇంద్రనీల్ మాట్లాడారు విన్నాం. సో ఇంద్రనీల్ లాంటి లాయర్లు లేదంటే మీ దళిత జేఏసీలు అమరావతి జేఏసీలు సామాజికంగా నైతికంగా ఈ 18 రోజుల పాటు ఆ జైల్లో ఉన్నటువంటి దళిత బిడ్డల కుటుంబాలని ఓదార్చి ధైర్యం చెప్పారు కానీ లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? చేయని నేరానికి 18 రోజులు భర్తలు పిల్లలు జైళ్లలో ఉంటే ఆ తల్లులు భార్యల పరిస్థితి ఏంటి? మూర్తి గారు నమస్కారం అండి. మీ టీవీపై యజమాని నమస్కారాలండి. ఆ రోజు మా ఊళ్ళ మీద ఆ రోజు డిఎస్పీ గారు కొత్త వాళ్ళు వస్తే లెటర్లు ఇచ్చారండి. లెటర్లు ఇచ్చి మీరు కొత్త వాళ్ళు వస్తే ఆపండి, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకోండి, ఎవరా అని చెప్పేసి అడగమన్నారు. అలాగే మా దళిత సోదరులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆటోలు ఆపి మీ రేషన్ కార్డు లేయి, మీ ఆధార్ కార్డు లేని చెప్పేసి అడిగారు. అడిగినందుకు మమ్మల్ని మా దళిత సోదరుల్ని అట్రాసిటీ కేసు పెట్టారండి. ఏం దౌర్జన్యం చేయడం అండి? మేము అమరావతికి రాజధానికి 5 కోట్ల ప్రజలకు భూములు ఇచ్చామండి. మేము ఈరోజు 3 రాజధానులు మా ప్రాంతంలోకి వచ్చి ఎక్కడి నుంచి వచ్చి శిబిరాలు వచ్చి పెడుతుంటే మేము అడగటం తప్పండి. మేము అడగకూడదండి మూర్తి గారు. మేము ఏ పాపం చేసామండి? అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజలకి మేము భూములు ఇచ్చిన తప్పండి. ఆ రోజు ఏమి లేదులే, బేల్ టేషన్ బేల్ ఇచ్చి పంపిస్తామని నైట్ తీసుకెళ్ళి టేషన్కి కూర్చోబెట్టారు. ఏందని చెప్పేసి మేము అందరం దళిత సోదరులను కూడా టేషన్ కాడికి వెళ్ళి సీఏ గారు బతిలాడాం. ఏం సార్, ఏం తప్పు చేశారు సార్, ఏం నేరం చేశారు సార్ అని చెప్పేసి ఆ రోజు పండగ అయ్యా ఈ పండగ రోజు ఆపండి, తెల్లారి మేము అప్పచెప్తాం, ఈ 2 రోజులు మాకు సెలవైనండి, వాళ్ళని తీసుకెళ్తామని సీఏ గారిని దండబెట్టామండి. మమ్మల్ని వదిలిపెట్టండి, మేమేం తప్పు చేయాలా అంటే అక్కడ ఈపు రవి గారు కేసు ఎత్తుడుదా చేసుకుంటామని చెప్పేసి చెబుతున్నాడు అండి సీఏ గారు. వదిలిపెట్టండి అంటే అతను తీసుకురామన్నాడు. సర్లే అని చెప్పేసి అతన్ని తీసుకొచ్చామండి. తీసుకొచ్చినాక సీఏ గారు తీసుకొచ్చామండి. మరి మమ్మల్ని మా రైతు దళిత సోదరుని వదిలిపెట్టండి అని చెప్పేస్తే కేసు కట్టేసాం, కోర్టుకి తీసుకెళ్లాల్సిందే, లాభం లేదని చెప్పేసి మూర్తి గారు మమ్మల్ని ఆ రోజు 2:30 దాకా కూడా మమ్మల్ని టేషన్ కాడ ఉంచారు. మూర్తి గారు 2 అయితే మేము ఇంకా వదిలిపెడతారులే అని చెప్పేసి సీఏ గారు ఏమన్నాడు, ఎస్ఐ గారు చెప్పాడు వాళ్ళు వదిలిపెట్టమని. వదిలిపెట్టలా ఆ రోజు.